వాలంటీర్లది సంచులు మోసే ఉద్యోగం అనేది ఎవరు? చంద్రబాబు సార్. వాలంటీర్లు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆడవాళ్ళ చేతులు పెట్టి లాగుతున్నారు అనేది ఎవరు? చంద్రబాబు సార్. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు అమ్మాయిలను అమ్మేస్తున్నారు అనేది ఎవరు? పవన్ కళ్యాణ్. వాలంటీర్ల మీద అన్ని సంఘాలకి అన్ని వ్యవస్థలకు ఫిర్యాదు చేసింది ఎవరు? టీడీపీ, ఇంక్లూడింగ్ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కూడా. హైకోర్టులో కేసులు వేసింది ఎవరు? టీడీపీ, టీడీపీ మీడియా. చివరికి హైకోర్టులో కేసులు వేసింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ ఇంటి మనిషి. ఈవెన్ ఆయన ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నప్పుడు ఒక హోటల్లో ఆయన విజువల్స్ ఏ విధంగా కలిశారు రాజకీయ పార్టీ నాయకుల్ని, మనం ఇవన్నీ చూసాం. చివరికి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఎవరు? వాలంటీర్లు పింఛనీయకుండా పక్కన పెట్టమని, నిమ్మగడ్డ రమేష్తో పాటు టీడీపీ బృందం కూడా. ఆ పని చేయగానే జగన్కు షాక్ అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టింది ఎవరు? టీడీపీ మీడియా. డిబేట్లు పెట్టింది ఎవరు? టీడీపీ మీడియా. దాని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి మన పొంప కొల్లేరు అవుతుందని చెప్పి భావించిన చంద్రబాబు వరుస పెట్టి లేఖలు రాసుకుంటూ కూర్చున్నారు. చీఫ్ సెక్రటరీకి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆయన ఎవరు పట్టించుకోవట్లే. అందుకని ఈసారి కేంద్ర ఎన్నికల సంఘానికి రాశారు, ఒట్టి లేఖ రాస్తే బాగోదు కదా, ఏదో ఒక అధికారిని టార్గెట్ చేద్దాం, మరీ ముఖ్యంగా ఎవరిన రెడ్డి అధికారి అయితే టార్గెట్ చేస్తే ఏదో ఒకటి ఉంటుందని చెప్పి జనం కూడా అనుకుంటారులే, ఎట్లోగట్లా దీని నుంచి మనం సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోదామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అంట 40 డిగ్రీల ఎండలున్నాయట, వికలాంగులు, వృద్ధులు నడిచి పోలేరట, వాళ్ళకి ఇంటింటికి పెన్షన్ అందించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందట. గజనీని మించిపోయండి చంద్రబాబు సార్. ఇంటింటికి పింఛన్ వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందట. గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నారు కదా, ఆ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పంపిణీ చేయండి. ఆ సిబ్బంది ద్వారా ఇంటింటికి పంపిణీ చేయలేం, అది ఇబ్బంది అవుతుంది, చాలా పనులన్నీ ఆగిపోతాయని చెప్పి సెల్ఫ్ సీఈఓ ఎవరైతే ఉంటారో మురళీధర్ రెడ్డి అట, ఆయన అడ్డుకున్నారట. ఆయన జగన్మోహన్ రెడ్డికి మీద నమోదైన కేసుల్లో సహానిందితుడట. ఏమవసరం ఇవన్నీ? పింఛన్లు పంపిణీ చేసేకి నోడల్ అధికారి కూడా ఆయన సెల్ఫ్ సీఈఓగా ఉన్న మురళీధర్ రెడ్డి అనట. ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి బంధువు అట. దేనికి ఇవన్నీ? ఇక్కడ ఏమవసరం ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ అంటే డైవర్ట్ చేయడం కోసం. వైసీపీ ఏమో చేస్తుంది అని చెప్పి ఆ ఒక ఫాల్స్ ప్రాపగండాను ప్రచారం చేయడం కోసం. వికలాంగులు, వృద్ధులు పోలేరని చెప్పి తెలియదా మీకు? వాలంటీర్లతో పింఛను ఆపేయించినప్పుడు, సంబరాలు చేసుకున్నప్పుడు తెలియదా? ఇప్పుడు కథలు పడుతున్నారు, నిజంగానే కథలు పడుతున్నారు. ఎందుకు ఈ గజనీ డ్రామాలు? జనానికి తెలియదా ఎందుకు ఇంత దారుణమా? అవాతతలను ఇబ్బంది పెట్టి వాళ్ళు చనిపోవడానికైనా కారణమై ఇప్పుడు మళ్ళీ అవాతతలను ఇబ్బంది పెట్టకూడదు వైసీపీ కుట్రకు తెరలేపింది, ఇంటింటికి పింఛను అందినీయకుండా వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. అవును మరి, జగనే వెళ్ళి నిమ్మగడ్డ రమేష్కి చెప్పాడు, జగనే వెళ్ళి అచ్చెన్నాయుడికి చెప్పాడు, చంద్రబాబు చెప్పలే అచ్చెన్నాయుడికి, జగనే చెప్పిండు. ఎందుకయ్యా ఇటువంటి ఇంత దారుణమైన మీ నిర్ణయం మీరు కట్టుబడైనా ఉండండి. వాలంటీర్లు సంచులు మోసేవాళ్ళు, వాలంటీర్లు ఆడవాళ్ళ చేతులు లాగుతారు, వాలంటీర్లు అమ్మాయిల బ్రోకర్లు, వాళ్ళు అద్దె అమ్మేస్తారు వేరే వాళ్ళకు, మీరు కట్టుబడి ఉండండి. జనాలు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు కదా, అవునంటే మీ వైపు వస్తారు, కాదంటే మీకు వ్యతిరేకంగా వేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ భయానికి నిమిషానికి నిర్ణయం మార్చుకోవడం ఎందుకు? ఈ గజనీ వేషాలు ఎందుకు?